అంతు చిక్కని నీ ఆలోచనలతో ప్రతిదినం ఒక జననం, ప్రతి క్షణం ఒక మరణం. నిన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి నేనే ముందు వచ్చావని, ఈసారి నువ్వు వచ్చావు. ఏ విడిపోతున్నావనే? నీ మౌనాన్ని అర్థం చేసుకుంటే చాలా కష్టంగా ఉంది మైనా. ఏదైనా మాట్లాడమైనా. అర్థం చేసుకోవాలే, కానీ మౌనం కంటే గొప్ప భాష ఏముంటుంది మను? నిజమే, కానీ నీకు మాట్లాడటం వచ్చుకమైనా. మాట్లాడు. అబ్బాయి పేరేంటి? కార్తీక్. మొత్తానికి మీ నాన్నకి నచ్చిన ఉండే చేసుకుంటున్నాం అనమాట. మరి మన ప్రేమ మర్చిపోమను. మర్చిపోవాలా? మర్చిపోయే వచ్చావమైనా. నా వైపు చూసి మాట్లాడమైనా. నీ కళ్ళలోకి చూడాలంటే భయంగా ఉంది మను. మళ్ళీ నన్ను నేను గుర్తుపట్టలేనేమో అని. మాట్లాడమైనా. పోనీ, నువ్వు లేకుండా ఎలా బతకాలి చెప్పు. ప్రేమ జీవించడం నేర్పిస్తుంది, బ్రతుకు నటించడం నేర్పిస్తుంది. దేనికదే ప్రత్యేకం మనం. నీ ప్రేమ నేను ఎలా జీవించాలో నేర్పించింది, కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదు మైనా. వెనక్కి రాని కాలాన్ని పట్టుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయకూడదు మనం. నువ్వు చెప్తున్న కాలం నా కాలాన్ని పట్టుకుపోతుంటే జీవితాంతం కన్నీళ్ళతో బతుకుంటాం మైనా. ఒక్కోసారి కలల కంటే కన్నీళ్ళే అందంగా ఉంటాయి మనం. నిజమే, కన్నీళ్ళే అందంగా ఉంటాయి. నా ప్రేమను తిరిగి ఇచ్చేస్తానన్నా తెచ్చావా? ఇది మన ప్రేమ గుర్తుగా నీకు ఇచ్చాను. దీన్నే నువ్వు ప్రేమ అనుకున్నావు. బహుశా ప్రపంచంలో తీసుకున్న ప్రేమను తిరిగి ఇచ్చగల గొప్ప ప్రేమ మనదేనేమో. నేనేసే ప్రతి అడుగులో నువ్వే ఉన్నావు. ఎప్పటికీ నాతోనే ఉంటావని గట్టి నమ్మకం నన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చింది. ఇప్పుడు ఎందుకో నేను మాత్రమే ఒంటరి అయిపోయాను అనిపిస్తుంది. నువ్వు చాలా లక్కీ మను. నువ్వు ఒంటరని నీకు అనిపిస్తుందంటే ప్రపంచానికి నువ్వేంటో చూపించే సమయం దగ్గరకొచ్చిందని అర్థం. అయినా మన ప్రేమకి ఈ ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయని తెలుసుంటే నీకంటే ముందు వాటిని ప్రేమించవండి. అయినా ఈ ప్రేమ చాలా గొప్పది మైనా. ఎంత గొప్పదంటే 20 ఏళ్ళు ప్రేమించే మీ నాన్న ప్రేమ ముందు 2 ఏళ్ళు ప్రేమించిన నా ప్రేమ చాలా ఈజీగా ఓడిపోయింది. నువ్వు ఓడిపోయావని ఎందుకు అనుకుంటున్నావు మను? ఒక్కోసారి మన ఓటమి కూడా గెలుపే అవుతుంది. జీవితంలో నువ్వు మళ్ళీ గెలవడానికి ఈ ఓటమే పునాది. నేను వెళ్ళాల్సిన టైం అయింది మను. మను, నువ్వు ఇచ్చిన వస్తువుల్ని మాత్రమే ప్రేమ అనుకోలేదు మను. అవి నాకు ప్రాణం కంటే ఎక్కువ, ఎందుకంటే అవి ఇచ్చింది నా మను. నీతో ప్రయాణం ఆగిపోయేంత వరకు తెలుసుకోలేకపోయాను మైనా. తిరిగి చేరుకునేంత దూరం వచ్చేసానని. దూరం
ఇది నిన్ను నన్నైతే వేరు చేసింది కానీ నాలో నుండి నిన్ను కాదు. Excuse me? Yeah? How can I help you? నిన్ను చూసిన ఈ క్షణం చాలు. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా వేచి ఉంటాను. ఒక్కసారి సరదాకైనా ప్రేమిస్తున్నానని చెప్పు ప్రీతి, లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతాను. ప్రామిస్. చెప్పకపోతే? అబ్బాయిలంటే బాగా లోకు అయిపోయింది. వెనకాల వస్తే 1000 తిప్పించుకుంటారు. మీకు మూడు బాగున్నప్పుడు తిరిగి చూస్తే మేము తాళి పట్టుకుని అడిగి ఉండాలా? కీర్తి, కీర్తి, మళ్ళీ ఏంటి? మా ఫ్రెండ్ కిరణ్ వచ్చాడే, కొంచెం కాఫీ తీసురా. షుగర్ లేదు. అదేంటే, వారం క్రితమే కదా 2 కేజీలు షుగర్ తీసుకొచ్చాను. ఆ రోజు వచ్చిపోయే మీ ఫ్రెండ్స్ అందరికి కాఫీ ఇస్తా అంటే ఇంకెక్కడుంటుంది షుగర్? ఇప్పుడు కాఫీ ఎలా వస్తుంది? అంతగా కాఫీ కావాలనుకుంటే బయటికి వెళ్ళి తాగండి. బావా, నాకు పరిస్థితి అర్థమైంది, నేను బయలుదేరుతాను. ఉండు బావా, మాకు ఇవన్నీ మామూలే, ఇప్పుడు చూడు కాఫీ ఎలా వస్తుందో. కీర్తి, మళ్ళీ ఏంటండి? మొన్న ఏదో నక్లీస్ అన్నావు కదా, దాని కాస్ట్ ఎంత ఉంటుంది? నెక్లెసా? అబ్బే, పెద్ద రేట్ ఏం కాదండి, జస్ట్ 2 లాక్సే. సరే అయితే రేపు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోకు, షాపింగ్ వెళ్దాం. అలాగేనండి. సర్లే పదరా, మనం బయటికి వెళ్ళి కాఫీ తాగొద్దాం. అయ్యో, అదేంటండి, బయటికి వెళ్ళి కాఫీ తాగాల్సిన కర్మ మీకేం పట్టింది? అన్నయ్య గారు, మీరు కూర్చోండి, 2 మినిట్స్ లో కాఫీ తీసుకొస్తాను.